हेलो एवरीवन, वेलकम टू आवर शॉप शॉप। वीडियो में मैं 9th क्लास एफए 3 फिजिक्स पेपर चुदा। फर्स्ट चूँक 5 मल्टीपल चॉइस इच्छा 5 मार्क्स। फर्स्ट पेज चूँ, विच आर द फॉलोइंग इज ए करेक्ट इलेक्ट्रॉनिक कॉन्फिडेंस ऑफ ए सोडियम। आंसर डी 281। सो फर्स्ट 2 उठाई 8 1, टोटल 11 का बट्टी सोडियम की इलेक्ट्रॉन्स। नेक्स्ट सेकंड चूँ, डी ऑप्शन सेकंड, विच आर द फॉलोइंग इज नॉट ए कैरेक्टरिस्टिक्स ऑफ म्यूजिकल साउंड। आंसर ए वेव लेंथ। सो मन म्यूजिकल साउंड पिच लाउडनेस क्वालिटी वर्ड्स वस्ताई, वेव लेंथ अने ऑप्शन ए। नेक्स्ट थर्ड वन, मैच द फॉलोइंग, केसीएल एलसीएल इच्छा दी मैच चेयली। सो दी ऑप्शन सी अवुतुंदि, सी एक्स की क्यू, केसीएल लो 2 प्लस वै की आर, एलसीएल 8। नेक्स्ट फोर्थ वन चूँ, द ऑडिबल रेंज ऑफ फ्रीक्वेंसी फॉर एन एवरेज पर्सन। सो एवरेज पर्सन ऑडिबल रेंज, आंसर 20 हेडजेस टू 20,000 हेडजेस, 20 हेडजेस टू 20,000 हेडजेस। रेंड मेको 20 हेडजेस टू 20 किलो हेडजेस, 20 हेडजेस 20 किलो हेडजेस अन्ना सेम अवुतुंदि। नेक्स्ट साउंड वेव्स आर डैश वेव्स, आंसर लॉन्गिट्यूडिनल वेव्स डी बी। नेक्स्ट सेकंड रौंड चूँ, फिल इन द ब्लैंक्स, एसआई यूनिट ऑफ लाउडनेस इज डैश। सो एसआई यूनिट ऑफ लाउडनेस, लाउडनेस इन डेसिबल मेजर चेस्तां मनं, डेसिबल। नेक्स्ट द नंबर ऑफ इलेक्ट्रॉन्स प्रेजेंट इन आउटर मोस्ट ऑर्बिट ऑफ एन एटम इज कॉल्ड इट्स डैश। सो आउटर मोस्ट ऑर्बिट लो ఉన్నదాన్ని ఏమంటాం మనం, వాలెన్సీ, వాలెన్సీ। నెక్స్ట్ డాష్ అన్ అన్చార్జ్డ్ పార్టికల్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ అటామిక్ న్యూక్లియస్. అన్చార్జ్డ్ పార్టికల్, న్యూక్లియస్ ఉండే అన్చార్జ్డ్ పార్టికల్ ఏంటి, ప్రోటాన్ న్యూట్రాన్ ఉంటాయి. సో అన్చార్జ్డ్ పార్టికల్ న్యూట్రాన్. నెక్స్ట్ the distance between two consecutive comprehensions or rarefactions is called dash. So two comprehensions or rarefactions is called wavelength. Next pitch of a sound depends upon, so pitch depends upon frequency. Next third one undi, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. సో మీకు 3 క్వశ్చన్స్ ఇచ్చాడు, 3 to 6 మార్క్స్. ఇక్కడ చాయిస్ ఏమి ఉండదు. ఫస్ట్ వన్ చూడండి, డిఫైన్ ద ఫాలోయింగ్ టర్మ్స్, ఫ్రీక్వెన్సీ అండ్ ఆమ్ప్లిట్యూడ్. ఆన్సర్ చూడండి 11th కి, ఫ్రీక్వెన్సీ, ఫ్రీక్వెన్సీ మీన్స్ ద నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ ఆఫ్ ద డెన్సిటీ ఆఫ్ ద మీడియం ఎట్ ఏ ప్లేస్ పర్ యూనిట్ టైమ్ ఈస్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ. రెండు, ద నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ పర్ యూనిట్ టైమ్ ఈస్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ ఆమ్ప్లిట్యూడ్, ద మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ ఎ మీడియం from their mean position is called amplitude. Two definitions. Next 12 zone, write any two applications of isotopes. Isotopes two applications. Answers, isotope of uranium is used as fuel of nuclear reactors. Second, isotope of iodine is used in the treatment of goiter. Next, isotope of cobalt ఈజ్ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్. ఎన్ని టూ రాయమన్నాడు, మీరు 2 రాసేయచ్చు. నెక్స్ట్ 13 చూడండి, వాట్ ఆర్ ద 3 మేజర్ అబ్జర్వేషన్స్ రదర్ఫోర్డ్ మేడ్ ఇన్ గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్. 3 మేజర్ అబ్జర్వేషన్స్ రదర్ఫోర్డ్ మేడ్ ఇన్ గోల్డ్ ఫాయిల్ ఎక్స్పెరిమెంట్స్. 13th చూడండి, ద 3 అబ్జర్వేషన్స్ ఆఫ్ రదర్ఫోర్డ్. ఫస్ట్ వన్ చూడండి, ఆల్ ద పాజిటివ్లీ ఛార్జ్డ్ మెటీరియల్ ఇన్ ఎన్ ఆటమ్ ప్రెజెంట్ అట్ ద సెంటర్ కాల్డ్ న్యూక్లియస్. సో మీకు ఆటంలో ఆల్ ద పాజిటివ్లీ ఛార్జ్లు ఆటం ప్రెజెంట్ అట్ ద సెంటర్ కాల్డ్ న్యూక్లియస్, ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ చూడండి, ద నెగిటివ్లీ ఛార్జ్డ్ ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ వెల్ డిఫైన్డ్ ఆర్బిట్స్. దిస్ ఈజ్ కాల్డ్ ప్లానటరీ మోడల్ ఆఫ్ ఆటం. సో మీకు పాజిటివ్లీ ఛార్జ్డ్ మొత్తం మిడిల్లో ఉంటుంది, నెగిటివ్లీ ఛార్జ్డ్ రివాల్వ్ అరౌండ్ న్యూక్లియస్, సెకండ్ పాయింట్. థర్డ్ వన్, ద సైజ్ ఆఫ్ న్యూక్లియస్ ఈజ్ వెరీ స్మాల్ కంపేర్డ్ టు సైజ్ ఆఫ్ ఆటమ్. సో ఈ ఆటమ్ సైజ్తో కంపేర్ చేస్తే న్యూక్లియస్ సైజ్ అనేది చాలా స్మాల్గా ఉంటుంది. ఇది 3 పాయింట్స్ రాసేచ్చు. నెక్స్ట్
ఫోర్త్ రో ఉంది, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. మీకు ఏబి టూ ఇచ్చాడు, ఎనీ వన్ రాయాలి, 1 4 4 marks. సో 14th లో ఏ చూడండి, ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ప్రాసెస్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ సోనార్. సో సోనార్ గురించి రాయమంటున్నాను మీకు. సో సోనార్ గురించి ఫస్ట్ పాయింట్ చూడండి, సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ ఫుల్ ఫామ్. సెకండ్ పాయింట్, సోనార్ సిస్టమ్ ఈజ్ యూజ్డ్ ఇన్ షిప్స్ అండ్ సబ్మెరీన్స్ యూజెస్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, సోనార్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్. ఫోర్త్ పాయింట్, అల్ట్రాసౌండ్ వేవ్ ఆఫ్ హై ఫ్రీక్వెన్సీ 1000 kHz ఆర్ సెంట్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ బై ట్రాన్స్మిటర్. ఫోర్త్ వన్, ద వేవ్స్ ట్రావెల్ ఇన్ సీ వాటర్ అండ్ హిట్ ఆబ్జెక్ట్ లైక్ సబ్మెరీన్ షిప్స్ విచ్ వర్ సంక్ ఇన్ సీ. సో మీకు సింపుల్గా ఒక ప్రాసెస్ లాగా ఇచ్చాడు. సో ఇలా సీ ఉందనుకోండి, మీకు మీరు షిప్లో నుంచి సోనార్ని ఇలా సముద్రంలో పంపిస్తే ఏమైంది, స్టెప్ బై స్టెప్. సో మీకు 1000 kHz ఉన్న ఫ్రీక్వెన్సీని ఆల్ డైరెక్షన్లో పంపిస్తుంది సముద్రంలోకి, అన్ని డైరెక్షన్కి సోనార్. నెక్స్ట్ ఏమైంది, వేవ్స్ ట్రావెలింగ్ సీ వాటర్ హిట్ ఆబ్జెక్ట్ లైక్ సబ్మెరీన్. సో సోనార్ వేవ్స్ అనేది సీ వాటర్లోకి వెళ్ళి అడుగుని ఏదైనా ఆబ్జెక్ట్, సబ్మెరీన్స్ ఏదైనా ఆబ్జెక్ట్ ఉంటే వాటిని టచ్ అవుతాయి. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ చూడండి, ద వేవ్స్ రిఫ్లెక్టెడ్ బై ఆబ్జెక్ట్స్ అండ్ రిసీవ్డ్ బై రిసీవర్. సో ఈ వేవ్ లెన్స్ ఈ ఆబ్జెక్ట్ టచ్ అవ్వగానే రివర్స్లో మళ్ళా ట్రాన్స్మిట్ అయితే ఇవి రిసీవ్ చేసుకుంటాయి. నెక్స్ట్ ఇంకా డిస్టెన్స్ ఇచ్చాడు, డిస్టెన్స్ బిట్వీన్ సోనార్ అండ్ ఆబ్జెక్ట్ ఈజ్ డి. సో ఈ సోనార్కి ఆబ్జెక్ట్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని డి అనుకోండి. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ వే వాటర్, స్పీడ్ ఆఫ్ సౌండ్ వి. నెక్స్ట్ అండ్ ద టైమ్ ఫర్ రిసీవింగ్ ఎకో ఈజ్ టీ. ఎకో అంటే మీకు దీన్ని టచ్ అయిన తర్వాత రిఫ్లెక్టెడ్ సౌండ్ని ఎకో అంటాం, అది టీ. ఇంకా డిస్టెన్స్ ట్రావెల్, డిస్టెన్స్ ఈక్వల్ వెలాసిటీ బై టైమ్. సో డిస్టెన్స్ 2D = VT. 2D ఎందుకైతే మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి రాని డి ప్లస్ పైకి వెళ్ళిన అన్నది డి. సో 2D = VT, D = VT/2. నెక్స్ట్ 9th వన్ చూడండి, దిస్ వే ద డెప్త్ ఆఫ్ ద సంకెన్ షిప్స్ ఆర్ క్యాలిక్యులేటెడ్. అంటే ఏమన్నా మునిగిపోయిన షిప్ని ఈ ప్రాసెస్ ద్వారా ఫైండ్ చేస్తారు. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ సోనార్, ఇది సపరేట్ హెడ్డింగ్ మీటర్ రాసేయచ్చు మీరు. డిటర్మైనింగ్ ద డెప్త్ ఆఫ్ ద సీస్, సముద్రం ఎంత లోతున్నాయి. నెక్స్ట్ ఐడెంటిఫైయింగ్ లొకేషన్ ఆఫ్ హిల్స్ అండర్ వాటర్, సో వాటర్ లోపల హిల్స్ ఎంత డెప్త్లో ఉన్నాయో లొకేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఫర్ డిటెక్టింగ్ సబ్మెరీన్స్, ఐస్ బర్గ్స్ అండ్ సంకెన్ షిప్స్. సో ఏమన్నా మునిగిపోయిన సబ్మెరీన్స్ కానీ ఐస్ బర్గ్స్ కానీ షిప్స్ కానీ ఫైండ్ చేయడానికి ఈ సోనార్ సిస్టమ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ 14th బి చూడండి, ఫిల్ ఇన్ ద మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఫాలోయింగ్ టేబుల్. సో మీకు టేబుల్ ఆల్మోస్ట్ ఆల్ ఫుల్గా ఇచ్చాడు, మిస్ అయిన ఇన్ఫర్మేషన్ని మనం ఫిల్ చేయాలి. సో వీటన్నిటికీ ఇక్కడ ఆన్సర్స్ ఉన్నాయి, ఒకసారి పాజ్ చేసి చూసుకోవచ్చు. ఈ ఫస్ట్ వన్ చూడండి, సింబల్ ఆక్సిజన్ 8 and 16. సో ఇక్కడ మీకు ఆల్రెడీ 8 తెలుసు, అటామిక్ నెంబర్ 8 అంటే మీకు ఆక్సిజన్ 8 16. సో సిమిలర్లీ ఇవన్నీ ఫిల్ చేసుకోవచ్చు మీరు. చూడండి ఇక్కడ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, సో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అంటే మీకు అటామిక్ నెంబరే కాబట్టి 8 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ బ్లాంక్ ఇచ్చాడు, సో అటామిక్ నెంబర్ ఇది ఇచ్చాడు కాబట్టి 6 అవుతుంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 12 - 6 = 6 అవుతుంది. సో సిమిలర్లీ ఇవన్నీ చెక్ చేసుకోండి మీరు.